నమస్తే నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీనివాసు శెట్టి. శ్రీనివాసు శెట్టి గారు ఎప్పటి నుంచి చేస్తున్నాండి వ్యాపారం? ఇది దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఎంత ఎంత ఎట్లా వస్తుంటాయి గిరాకీ? ఎట్లా ఉంది రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇప్పుడు పప్పు ధాన్యాలు అవి చాలా ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆయిల్స్ కొద్ది తగ్గుతున్నాయి, మిగతా రేట్లు అన్నీ ఎక్కువనే ఉన్నాయి. ఎట్లా ఉంది మరి మీ వ్యాపారం? ఎట్లా ఉంది మరి ఈరోజు వ్యాపారం? ఇంత ముందుకు లాభాలకు ఇప్పటికి చూసుకుంటే తగ్గినాయి, లాభాలు తగ్గినాయి. మరి రేట్లు కూడా పెరిగినాయి అని చెప్పేసి చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు కదా. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కొనేది తక్కువైంది, కొనుగోలు శక్తి తగ్గింది వాళ్ళకు, చాలా తగ్గింది. ఇదైతే వాస్తవం. ఎట్లా మరి ఇప్పుడు షాప్ పెట్టుకునేప్పుడు ఏమైనా లోన్లు ఏమైనా వచ్చాయా? మరి ఎట్లా ఓన్గా పెట్టుకున్నారా? లోన్లు ఇంత ముందుకు ఇచ్చేవాళ్ళు, PMEY అని సబ్సిడీ లోన్లు ఇచ్చేవాళ్ళు, అది తీసుకున్నాం. ఇప్పుడు లోన్లు తీసుకుంటే కష్టం, కట్టలేం. రేట్ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది, కట్టలేం. కాబట్టి ఇంత ముందుకు గవర్నమెంట్ ఇచ్చింది ప్రధాని రోజ్గార్ యోజన అని, అది ఇదని ఇచ్చింది. ఇప్పుడైతే ఇవ్వలేదు. ఎట్లా ఉందండి ఇప్పుడు ఏదైతే ఈ 10 సంవత్సరాల పీరియడ్లో ఎట్లా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం పాలన? ఎట్లా ఉంది కేసీఆర్? ఇంకా రైతులకు కొద్దిగా ఇస్తున్నారు, మిగతా జనాలకు ఏమి ఇవ్వడం లేదు, మిగతా జనాలకు ఏం లేదు. ఇంకా ఈ గవర్నమెంట్గా మిగతా చిరు వ్యాపారాలు కానీ వాళ్ళు వీళ్ళని కొన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఓన్లీ రైతుల మీద పడి వాళ్ళకే చేస్తున్నాం మేము అనేది గవర్నమెంట్ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. మిగతా ఇప్పుడు రైతులు ఎంతమంది ఉంటారు? ఒక 20% ఉంటారు. 80% మామూలుగా కూలీ జనాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి 80%ను వదిలేసి ఆ 20% మీద ఆధారపడడం గవర్నమెంట్ యొక్క కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టడం కానీ, భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి అని కూడా అన్నారు కదా, ఏమైనా అందుతున్నాయి? ఇది ఒక లాజిక్ నడిచిపోయింది గవర్నమెంట్ నాకు తెలిసి. ఒక షో మాదిరిగా ఒక సినిమా థియేటర్లో ఒకట సినిమా లాగా వేసి ఆ షో చూడండి, మిగతా అంతా అక్కడనే ఉంది అనుకుంటే ఎంతసేపు ఉన్నా ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ హరీష్రావు ఉండే ఊర్లకే మంచిగా ఉన్నాయి. కానీ మిగతా ఊర్లు ఏవి లేవు. మామూలుగా మ్యాక్సిమం మీరు కూడా చూస్తుంటారు, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎట్లా ఉందంటారు మరి? ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు అవుతుంది? ఇక్కడ ఇంతకుముందుకు గవర్నమెంట్ కొన్ని చేసినది, ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఏం చేయడం అయితే లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగా అంటారు? కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగానే చేసింది. మరి ఇప్పుడు గతంలో జూపల్లి కృష్ణారావు కూడా ఉండే కదా ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ నుండి మినిస్టర్ కూడా చేశారు, ఆయన ఏమైనా చేయలేదా? ఆయన కొన్ని పెద్ద పనులు చేసినాడు, కానీ ఇంకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినాడు, అధికారంలో లేనప్పుడు ఆయన కూడా ఏం చేయలే. మరి ఇప్పుడు ఏమైనా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా ఆయన? ఇంకా ప్రజల మూడు చెప్పలేదు. గవర్నమెంట్ అభిప్రాయం చెప్పండి మీ ఉంది, వ్యక్తిగతంగా అయితే ఆయన పర్వాలేదు. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా ఆయనకి? మ్యాక్సిమం అయితే చూస్తాడు, కానీ గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ రూలింగ్లో ఉంటే ఆ పని అయితే చేయగలుగుతాడు ఆయన. గవర్నమెంట్ లేనప్పుడు అయితే చేయలేడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కువ ఏజ్ పార్టీకి పోతే బాగుంటుంది అంటారు? మాకు తెలిసి కాంగ్రెస్ పోతేనే బాగుంటుంది, బాగుంటుంది. ఈసారి అయితే మరి ఈసారి మీ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏది వస్తే బాగుంటుంది? మాకు గవర్నమెంట్ పైన కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ రెండు వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే.